ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణకి సర్వం సిద్ధమైంది ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసి అధికారులు తరలిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో రేపు ముప్పై రెండు లక్షల మంది పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు హామీనగర్ జిల్లాలో రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది అధికారులు దాదాపు గత ఐదు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలుల గ్రౌండ్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి విజ్వస్లో మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా విధులు నిర్వహించడానికి అధికారులంతా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వందల ఒక మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలోనే వారందరికీ దానికి తగ్గట్టుగానే అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఐదు జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మవూనార్ జిల్లా కేంద్రంతో పాటు జోగులాంబ గద్వాల వనపర్తి నాగర్ కర్నూలు నారాయణపేట ఐదు జిల్లా కేంద్రాల నుంచి కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుండే పరిస్థితి ఉంది మనం విజ్వస్లో చూస్తున్నాము ఇక్కడ మహబూనర్ జిల్లా సంబంధించినటువంటి దేవరకద్ర జర్చల్ మావూనర్ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎం ప్యాడ్ ఈవీఎం మిషన్లను కావచ్చు మిగతా మిగతాని కూడా ఆ ఎన్నికల సామాగ్రి నుంచి కూడా తరలించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది రేపు ఓటు హక్కును వినియోగించుకోతున్నాయి ఇందులో పురుషులు పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు మంది అదేవిధంగా మహిళలు పదహారు లక్షల నలభై వేల మంది మొత్తం ఇతరులు ఇరవై నాలుగు మంది యొక్క ఎన్నికల్లో ఓటాకును వినియోగించుకున్నారు మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు వేల తొమ్మిది వందల పదహారు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నాలుగు వందల పోలింగ్ రూట్లను ఏర్పాటు చేసిన అధికారులు దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది బ్యాలెట్ యూనిట్స్ ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిదితో పాటు కంట్రోల్ యూనిట్స్ నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏర్పాటు జరిగింది ఉమ్మడి జిల్లాలో వీవీ ప్యాడ్స్ నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఐదు వీవీ ప్యాడ్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు పదహైదు వేల ఆరు వందల అరవై నాలుగు మంది విధులు నిర్వహిస్తున్నారు ప్రతి జిల్లా జిల్లా కేంద్ర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెబ్బై మహిళా పోలీస్ కేంద్రాల పో పోలింగ్ కేంద్రాలతో పాటు ఆదర్శ కేంద్రాలుగా డెబ్బైని గుర్తించి వాటిని ఏర్పాటు జరిగింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు వికలాంగల కోసం ప్రత్యేకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో అంటే దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు మహిళా కేంద్రాలతో మహిళా పోలింగ్ కేంద్రాలతో పాటు ఐదు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో వికలాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి అధికారులు దాని తగ్గట్టుగానే చర్యలు చేపట్టువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ఎన్నికల కేంద్రం వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా పర్యవేక్షణ కొనసాగించ పరిస్థితి ఉంది ఇదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలతో పాటు అన్ని గ్రామాలు కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే ఆ సమశాతమైన ప్రాంతాలను అక్కడ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి అధికారులు దాని తగ్గట్టుగా చేస్తున్నారు మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఎక్కడెక్కడ కట్టడి అయితే చేపడుతుంది ఎక్కడ కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ ఆ కూడా అంత కృషి చేస్తున్న పరిస్థితి ఉంది మనం విజువల్స్లో చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ను ఆ పోలింగ్ కేంద్రాలకు తరించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు పెద్ద ఎత్తున బస్సులు ఏర్పాటు చేసి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసిన పరిస్థితితో ఉంది మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో రేపు ఎన్నికల ప్రక్రియ కొనసాగేందుకు ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఐదు జిల్లా ఐదు మంది జిల్లా కలెక్టర్లు కావచ్చు జిల్లా ఎస్పీలు పెద్ద ఎత్తున కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎన్నికల ప్రక్రియ అనేది ప్రశాంతమైన వాతావరణం కొనసాగని చెప్పి ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు జా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఏర్పాటు అయితే చేసిన పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్ ప్రైమ్ నైన్ మహబూబ్ నగర్ నుండి ఇక రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం వాజేడు మండలాలకు ఈవీఎంలని తరలించారు పోలింగ్ సిబ్బందిని కూడా బస్సులలో పంపించారు భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలని ఎన్నికల అధికారులు తరలించారు